అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 26 వరకు కొనసాగబోతున్నాయి సమావేశాలు. 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అంటే 24, 25, 26 బహుశా 3 రోజుల కింద మనం చెప్పుకోవచ్చు. మొదట 13వ తేదీనే సమావేశాలు నిర్వహించాలంటూ కూడా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే గవర్నర్ అబ్దుల్ నజీర్ సెలవులో ఉండడంతో సమావేశాల తేదీల్లో మార్పు చేసింది. 24న ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉండబోతోంది. తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నూతన శాసనసభ్యులు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సమావేశాలు కావడంతో చాలా ఆసక్తికరంగా మారబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కూటమి ప్రభుత్వంగా ఏర్పడి శాసనసభ సమావేశాలకు సిద్ధం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలకు తేదీని ఖరారు చేసింది. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 26 వరకు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతున్నాయి. మొదట 13వ తేదీనే సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. అయితే గవర్నర్ అబ్దుల్ నజీర్ సెలవుల్లో ఉండడంతో సమావేశాల తేదీల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 24న ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉండబోతోంది. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నూతన శాసనసభ్యులు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సమావేశాలు కావడంతో ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఘాటు విమర్శలు మనకు కనిపించవు. ఒకరినొకరు పరిచయం చేసుకునే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఒకరి మీద ఒకరు అంటే ఒకరినొకరు ఉద్దేశించి మాట్లాడుకునే సందర్భాన్ని చూస్తూ ఉంటాం. ప్రొటెం స్పీకర్గా ఎవరు వెళ్ళబోతున్నారనే అంశానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగే నేపథ్యంలో ప్రొటెం స్పీకర్తో వాళ్లకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటారు. కాస్త ఆసక్తికరంగా మాట్లాడతాయి, ఇన్ఫ్యాక్ట్ కాస్త ఆసక్తికరంగా జరుగుతాయి సమావేశాలు. ఆ తర్వాత అసలైన అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ 11 మంది ఇటు వైసీపీ నుంచి గెలిచినప్పటికీ 11 మందితో కూడా కాస్త హాట్గా మారే అవకాశం ఉందండి. ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు, అసెంబ్లీ సమావేశాలు 24న జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా 19వ తారీఖుకి సంబంధించి అనుకున్నారు, తర్వాత 24కి సంబంధించి షిఫ్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది, మార్పు చేస్తున్నట్టుగా తెలుస్తోంది గవర్నర్ అబ్దుల్ నజీర్ సెలవు కావడంతో. అయితే ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడు భేటీ కాబోతోంది? ముఖ్యంగా కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కేబినెట్ ఎప్పుడు భేటీ కాబోతోంది? సచిన్, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 24 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. అయితే మొదట ముందుగానే జరగాల, ఏదైతే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని నిర్ణయించినప్పటికీ కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ సెలవులో ఉండటం, అలాగనే మంత్రులందరూ కూడా బాధ్యతలు తీసుకోలేదు. ఇంకా కొంతమంది మంత్రులు బాధ్యతలు తీసుకోవాల్సింది. సో ఈ నేపథ్యంలోనే అందరూ బాధ్యతలు తీసుకున్న తర్వాత 22వ తారీఖు కేబినెట్ సమావేశం ఉంటుంది. సో 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. 24, 25, 26 ఈ 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అయితే సమావేశంలో మొదటగా ప్రొటెం స్పీకర్ ఎంపిక జరుగుతుంది. సో ఈ ఎంపిక జరిగిన తర్వాత ఎన్నికైనటువంటి శాసనసభ్యులందరితో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సో ఆ రోజు వరకు పూర్తిగా కొత్తగా ఏదైతే ఎమ్మెల్యేలకు ఎన్నికైన వాళ్ళందరి ప్రమాణ స్వీకారంతో సో కంప్లీట్ గా అయిపోతుంది. నెక్స్ట్ 25 చూసుకున్నట్లయితే 25 స్పీకర్ ఎన్నిక కూడా ఉంటుంది. సో 25వ తారీఖు స్పీకర్ ఎన్నిక ఈ కార్యక్రమం మొత్తం కొనసాగుతుంది. 26వ తారీఖు మొత్తం 3 రోజుల పాటు జరుగుతాయి. సో 26వ తారీఖు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి తమ ప్రభుత్వ ప్రయారిటీస్ ఏంటి, ఏం చేయబోతున్నారు, ఏందనే దాని మీద సో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు తమ ప్రభుత్వ ప్రయారిటీలు ఏందనేది అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చెప్తారు. సో వీటన్నిటికీ సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత సో ఈ రోజు పోలవరం కూడా వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి ఉంది. పోలవరం అలాగనే రాష్ట్రంలో ప్రయారిటీలకు సంబంధించి ఆయన కొన్ని ఎంచుకోవటం కూడా జరిగింది. దానిలో భాగంగా పోలవరం కూడా వెళ్ళొచ్చారు. సో ఖచ్చితంగా 26వ తారీఖు చూసుకున్నట్లయితే రెండు రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు 26వ తారీఖు ఖచ్చితంగా తమ ప్రభుత్వ ప్రయారిటీస్, అలాగనే గత 5 ఏళ్లలో ప్రభుత్వ వైఫల్యాలకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. అసెంబ్లీ ద్వారా తమ ప్రభుత్వ ప్రయారిటీలు అనేది ఖచ్చితంగా ప్రజలకు వివరించే అవకాశం ఉంది. అలాగనే ఈ అసెంబ్లీ సమావేశాలు చూసుకున్నట్లయితే ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. ఏదైతే ఉందో ఇప్పుడు ఎమ్మెల్యేలు చూసుకున్నట్లయితే కూటమికి సంబంధించి భారీ స్థాయిలో 164 మంది కూటమి సభ్యులే ఉన్నారు ఎమ్మెల్యేలుగా. సో 11 మంది మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ
వైసీపీకి సంబంధించి ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైసీపీకి సంబంధించి ఏదైతే గౌరవంగా ప్రతిపక్ష హోదా కల్పిస్తారా లేదా అనేది ఒకటైతే మాత్రం డిస్కషన్ జరుగుతుంది. అలాగనే అసెంబ్లీలో చూసుకున్నట్లయితే, ఎందుకంటే గత అసెంబ్లీలో పూర్తి స్థాయిలో 23 మంది టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఉన్న సమయంలో జరిగినటువంటి ఘటనలు కావచ్చు, అలాగనే అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు, చంద్రబాబు ఈ అసెంబ్లీకి రాను, అసెంబ్లీ గౌరవ సభ కాదు, కౌరవ సభ ఈ అసెంబ్లీకి తాను ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పడం జరిగింది. సో ఆయన ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అప్పుడు జరిగినటువంటి పరిణామాలు, అప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ తీరు, ఇలా వీటన్నిటి మీద చర్చ జరుగుతుంది. అలాగనే ఇక్కడ ప్రధానంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేని సమయంలో అసెంబ్లీలో ఏం జరుగుతుంది, సో ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ సీటు కేటాయిస్తారు, సో ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా హాట్ టాపిక్ గా మారుతుంది. అయితే అసెంబ్లీలో ఏం జరుగుతుందనే ఒక ఇదైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి అసెంబ్లీ సమావేశాల ద్వారానే తమ అజెండా అనేది ఏదైతే ఉందో అది ప్రజలకి స్పష్టంగా చెప్పడానికి దీన్ని వేదికగా వాడుకునే అవకాశం అయితే క్లియర్ కనిపిస్తుంది. దీంతో పాటు ప్రతిపక్షం ఏదైతే వైసీపీకి సంబంధించి ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అక్కడ ఏం జరగబోతుంది, వాళ్ళకి ఎలాగ అసెంబ్లీలో ఎలాగుంటుందనే ఒక చర్చ అయితే మాత్రం జరుగుతుంది. సత్యం రైట్ రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. 26 వరకు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతున్నాయి. మొదట 19వ తేదీనే సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సెలవుల్లో ఉండడంతో సమావేశాల తేదీల్లో మార్పులు చేస్తుంది. 24న ప్రొటెం స్పీకర్ ఎన్నుకుంటుంది. తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించి, అవును, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నూతన శాసనసభ్యులు. కూటమి అధికారులకు వచ్చిన తర్వాత మొదటి సమావేశాలు కావడంతో ఆసక్తికరంగా మారాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.